ఎల్ఆర్టీ పేట మండలంలో ముగ్గురు గంజాయి అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి దగ్గర నుండి 10 కిలోల గంజాయిని ఎల్ఆర్టీ పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్ఆర్టీపేట్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువత ఇలాంటి దురాలవాట్లకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. వీరి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న మొబైల్స్ ఫోన్స్ నుండి వీరు ఎవరెవరికి కాంటాక్ట్ అవుతున్నారు, జిల్లాలో ఎవరెవరికి అమ్ముతున్నారు, ఇప్పటి వరకు ఎవరెవరికి అమ్మారు అన్ని వివరాలు సేకరించి వారిపై కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్, సిఐ మొగిలి, ఎస్ఐ వెంకటకృష్ణ పాల్గొన్నారు. వెంకటాపూర్ విలేజ్ కి వెళ్లినప్పుడు ముగ్గురు వాళ్ళని పోలీస్ పర్సనల్ ని చూసి ఎస్కేప్ కావడానికి ట్రై చేస్తారు. అప్పుడు ముగ్గురిని మనము అప్రిహెండ్ చేశాం. వాళ్ళ నుంచి మనము 3 బ్యాగ్స్ ఆఫ్ డ్రై గాంజా, అంటే 10 కేజీస్ ఉంది వెయిట్ చేస్తే, ఒక డిస్కవరీ బైక్, 2 సెల్ ఫోన్, 1000 రూపీస్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళు A1 మామిడ్ల విశాల్, ఇతను రెసిడెంట్ ఆఫ్ వెంకటాపూర్ విలేజ్ ఎల్ఆర్టీపేట మండల్. ఇంకొక పర్సన్ రాకేష్ అని, ఇతను రెసిడెంట్ ఆఫ్ ఉక్నూర్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఇంకొక పర్సన్ తుకారాం, ఇతను రెసిడెంట్ ఆఫ్ ఇంద్రవల్లి విలేజ్ ఆఫ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. సో వీడు ముగ్గురు కూడా ఈ గాంజా ఇక్కడ అమ్మడానికి వచ్చారు. వాళ్ళని మనం పట్టుకున్నాము, ఈరోజు కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాం. యూత్ ఎవరు కూడా ఇలాంటి సోషల్ వైసెస్కి వాళ్ళ అలవాటు అయ్యి వాళ్ళ జీవితం నాశనం చేసుకోవద్దు. అట్లనే వీళ్ళు మొబైల్ ఏముంది, ఆ మొబైల్ కంప్లీట్గా మనము అనలైజ్ చేసి వీళ్ళు జిల్లాలో ఎవరెవరికి అమ్ముతున్నారు, ఇప్పటివరకు ఎవరెవరికి అమ్మారు, ఆ ఎవిడెన్స్ తీసుకోండి, మనం వాళ్ళ మీద కూడా మనం యాక్షన్ తీసుకుంటాం.